అందరికి నమస్కారం. విజయదశమి అంటే దసరా పండుగ. ఇది మనందరికీ కూడా ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతో పవిత్రమైన పండుగ. చెడు మీద మంచి విజయం సాధించిన రోజుగా ఈ విజయదశమిని అందరూ భావిస్తారు. ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని అనుకున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెల్లూరు రూరల్ పరిధిలోని 23వ డివిజన్ పడారుపల్లిలో ఘనంగా దసరా వేడుకలను భక్తులు నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కన్నుల పండుగగా శరన్నవరాత్రి ఉత్సవాలను 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. దసరా ఉత్సవాలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మదిన మహోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భగవంతుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు జరిగాయి. చందన అలంకారంలో గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. డివిజన్ పరిధిలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంతో పాటు మిగతా అన్ని ఆలయాల్లో దసరా ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఎంత్రీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, నగర ప్రజలందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి సుఖ సంతోషాలని అందించే విధంగా ఆ దేవి చల్లని చూపు నగర ప్రజలందరి మీద ఉండాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలందరికి కూడా దేవి ఆశీస్సులు ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.